అని ఆశిస్తాను. నౌ డిస్కషన్ ఆన్ కన్సిడరింగ్ ద బిల్. వాణి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇది అనేక సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు గాను వెంటనే నేను ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, ఆమోదిస్తున్నాను, నా సపోర్ట్ చెప్తున్నాను సార్. ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, ఎస్పెషల్లీ అర్బనైజ్డ్ కాలేజెస్లో, స్కూల్స్లో. పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద నేమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బోర్డ్స్, పెద్ద పెద్ద ఫీజులు వసూలు చేసే స్కూళ్ళల్లో కొంత పర్యవేక్షణ తగ్గిపోతుంది. ప్రతి స్కూల్ దగ్గర ఏదో ఒక చిన్న బడ్డీ కొట్లాగా మామూలుగా కనిపిస్తుంది, కానీ బయట నుంచి చూస్తే లోపల హుక్క. నాకు కూడా చాలా ఏళ్ళ దాకా తెలియదు. అంటే ఒక ప్రిన్సిపాల్ లెవెల్లో దాకానే కంప్లైంట్స్ వెళ్ళి వెళ్ళిపోయి పేరెంట్స్కి ఏదో సర్ది చెప్పుకోవడం, మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా అంటే దృష్టికి రావటానికే కొన్నేళ్ళు పడుతుంది. ఇంత లోపల ఎంత కావాలో అంత డ్యామేజ్ జరిగిపోతుంది విద్యార్థి విద్యార్థులకి. ఇది సైలెంట్ కిల్లర్. ఇంకా హుక్కానే కాదు, ఇప్పుడు మన మంత్రి గారు చెప్పినట్టుగా వాళ్ళు తాగుతున్న వాళ్ళకే కాదు పక్క వాళ్ళకు కూడా ప్రమాదకరమే. ఇది అనారోగ్యమైన ఒక జాతిని మనం కారణమైపోతుంది. ఇది ఈనాటి పౌరులు, ఈనాటి పౌరులే రేపు, ఈనాటి బాలలే రేపటి పౌరులు. అంటే అలాంటి పిల్లలనే పర్యవేక్షణ లేకపోవడం, మరి ప్రభుత్వాలు కూడా గట్టిగా పట్టుదలతోని ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేయలేకపోవడంతో ఈ గుట్టుకా, ఈ హుక్క, తర్వాత మాదక ద్రవ్యాలు ఏదైనా కూడా ఇవి టోటల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, పర్యవేక్షణలో ఉండాలి. తర్వాత పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అనేక సార్లు మనం న్యూస్లో వింటుంటాం ఇక్కడ ఏదో పట్టుకున్నారని మళ్ళీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటారు, బట్ ఫైనల్లీ ఏమైంది, వాళ్ళకి శిక్ష పడ్డదా లేదా అన్న సంగతి మాకు తెలియనే తెలియదు. అందుకే పెట్టిరిగిపోతున్నారు. అంతకుముందు కొన్ని ఏరియాస్కి మాత్రమే, కాలేజ్ స్కూల్ ఏరియాలలో, కొన్ని ఏరియాలో, కొంచెం మరుగున్న ఏరియాలలో అక్కడ కలి జరిగేది. కానీ ఇప్పుడు బాహ్యంగానే డే టైమే జరుగుతున్నాయి. పడుతున్నారు, పట్టుకుంటారు, అప్పుడప్పుడు ఏదో పోలీసు ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి, కానీ ఎటువంటి శిక్షలు పడడం లేదు. బహిర్గతంగా కనిపించాలి, అసలు పూర్తిగా నిషేధం చేయాలి, నిషేధించామని చెప్పి అదే పనిగా ప్రకటనలు కూడా చూపించాలి. ఎటువంటి శిక్షలు పడతాయో, ఒకవేళ పట్టుదల పట్టుబడితే అనేది కూడా కొంచెం, ఇంకా కొంచెం కఠినంగా ఉంటేనే మంచిది. అదర్వైజ్ చిన్నప్పుడు ఒక్కసారి ఒక చిన్న చెడు అలవాటు, ఎస్పెషల్లీ ఈ మాదక ద్రవ్యాలు అలవాటు అయితే అది కష్టం ఇంకా వదిలించుకోవడం. అనేక మంది విద్యార్థులను నేను చూశాను, అతి దగ్గర రిలేటివ్స్ పిల్లలు కూడా చూశాను. ఇక్కడ మంచి రామకృష్ణపురంలో ఉన్న మంచి గొప్ప స్కూల్లో చదువుకున్న పిల్లలు, వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ నడుపుతారు సార్. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కువ టైం తీసుకోవాలనుకుంటా కానీ, బట్ ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్. అసలు అంటే లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా బాగా చదువుకున్నాడు వాడు. ఇంజనీరింగ్ అయిపోయింది ఆ తర్వాత ఫస్ట్ క్లాసు ఎప్పుడు చూసినా కానీ హీఈస్ అ వెరీ టాపర్. యుఎస్ వెళ్ళి అక్కడ పీజీ కూడా చేసినాడు. అక్కడ ఎంఎస్ చేసిన తర్వాత బెస్ట్ స్టూడెంట్ అని మా కమ్యూనిటీలో అనుకునేవాడు వాడిని. ఎంత కష్టపడి పైకి వచ్చాడు, మిడిల్ క్లాస్ పీపుల్ అంతా వాళ్ళు. వాడికి ఎట్లనో ఒకసారి దోస్తులతో పాటు కూర్చొని ఒక్కసారి మద్యం సేవించడం అయింది. ఈ మద్యానికి ప్రాబ్లం ఏంటంటే చాలామంది, సరే ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఏం అనుకోకండి, బట్ నా ఆవేదన చెప్తున్నాను. ఒక్కసారి టేస్ట్ చేసేది ఉంటే ఒక, అంటే రకరకాల నైజం గల ప్రకృతి గల మనుషులు ఉంటారు. అది కంపెనీ కోసం అంటే పర్వాలేదు, అంతవరకే మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. కొందరు ఏమో అసలు మొదలే అది త్యజించేస్తారు, దాని దూరాన్ని చాలా దూరం పెడతారు. వాళ్ళు ఇంకా బుద్ధిమంతులు అండి, అతి బుద్ధిమంతులు అనుకోండి. కానీ కొందరికి ఏదో ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఒక్కసారి టేస్ట్ చేసినా కూడా వాడు అడిక్ట్ అయిపోతాడు. ఈ అడిక్షన్ అనేది ఎక్కడిదాకా తీసుకుపోతుందంటే పెళ్ళై ఇద్దరు పిల్లలున్న పిల్లవాడు అడిక్ట్ అయిపోయి ఫైనల్లీ హీ డైడ్ విత్ దట్ ఆల్కహాలిక్ ప్రాబ్లం. సో ఇలాంటి కొంతవరకు ఖచ్చితమైన ఒక లిమిటేషన్స్ పెట్టడము, ఇంప్లిమెంట్ చేయడము ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయినాయి డ్రగ్స్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 గురించి కలకలం నడుస్తూనే ఉంది, వార్తలు వింటూనే ఉన్నాం.
ఇంత మంచి టాపిక్ ఇక్కడ తీసుకున్నందుకు గుట్కా ఇవన్నీ నిషేధిస్తే చాలా మంచిది. స్పెషల్లీ విద్యార్థుల మీద ఈ దుష్ప్రభావం చూపే ఇటువంటి విషయాలను తగ్గించే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి గారికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మహేష్ కుమార్.